ఇజ్రాయెల్ తన అమ్ముల పోదులోని సంచలన ఆయుధాన్ని తెర మీదకి తీసుకొస్తుంది లెబనాన్ మీద పూర్తి స్థాయిలో యుద్ధానికి ఇజ్రాయల్ సిద్ధమవుతోంది అంటే పక్కల బల్లెంలో మారిన హిజ్బుల్లాను సమూలంగా తుడిచిపెట్టాలని నిర్ణయించుకుంది అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది ఐరన్ బీమ్ అనేటువంటి సరికొత్త ఆయుధాన్ని రంగంలోకి తీసుకొస్తుంది ఉగ్రవాదుల రాకెట్లను గాల్లోనే తుత్తి నీళ్ళు చేసే క్షణాల్లో కాల్చి బుడిదిగా మార్చి అత్యాధునిక క్షిపణ రక్షణ వ్యవస్థ తీవ్రమైన కాంతిపుంజపు ఉష్ణశక్తితో కూడిన వినూత్న సాంకేతిక ఆయుధాల గురించి వెనమే తప్పటిదాకా ఏ దేశం ప్రయోగించలేదు చెప్పాలంటే ప్రయోగాత్మక దశలో ఉన్న టెక్నాలజీ ఇది ఇజ్రాయెల్ రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది ది స్టార్ ట్రెక్ స్టార్ వార్స్ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని ఆయుధాల్లో ఉంటుందంటే అత్యయోక్తి కాదు డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా వ్యవహరించే ఈ కొంగొత్త వ్యవస్థను రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పదకొండున సింగపూర్ ఎయిర్ షోలో ప్రదర్శించారు పాలస్తీనా హమాస్ లెబెన్ హజ్ లెబెయిస్ హెజ్బుల్లా ఉగ్ర సంస్థ తాజా ఘర్షణల యుద్ధ నేపథ్యంలో దీన్ని ఇజ్రాయల్ రంగంలోకి దించబోతోంది అన్నటువంటి ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రపంచమంతా చర్చ జరుగుతోంది